ఈరోజు అనబగా హేటర్స్ అందరిని స్వీటర్స్ చేద్దాం అనుకుంటున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా అందమైన ప్రపంచం. ఈరోజు నేను మీ అందరికీ ఆనపకాయతో ఒక డెలీషియస్ స్వీట్ని అయితే తయారు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఆనపకాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా ఇలా పేస్ట్ అయిపోతుంది కదా, మళ్ళీ దీన్ని నేను ఇలా చక్కగా ఒక నెట్ తీసుకుని దాంట్లో వేసి ఓల్ని ఈ పీచు కాకుండా గొజ్జుని మాత్రమే తీస్తున్నాను అనమాట. ఇందులో వేస్టేజ్ ఏమైనా ఉంటే గింజలు అలాంటివి ఏమైనా ఉండిపోతే కనుక ఇందులోకి వస్తాయి. అందులోనూ ఇది లేత ఆనపకాయ అనమాట, బాగా లేతది. సో కాబట్టి ఇందులో వేస్టేజ్ అంటూ ఏమీ ఉండదు, చక్కగా ఈ పీచు కూడా దాంట్లోకి వచ్చేస్తుంది. ఏమైనా ముక్కలు అలాంటివి ఏమైనా ఉంటే కనుక మనకి ఎక్స్ట్రా వస్తుంది. దాన్ని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకుంటే ఇదిగోండి చక్కగా ఇలా మొత్తం పేస్ట్ కింద అయిపోతుంది. సో ఈ పేస్ట్లో మనం ఇప్పుడు కాస్తంత తగినంత పంచదార యాడ్ చేసుకోవాలి. సో ఇలా పంచదార బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. సో ఇది ఉడకడానికి మాత్రం చాలా టైం పడుతుంది. ఇది అవ్వడానికి లేత ఆనపకాయి మంచి టేస్ట్ అయితే డెలీషియస్గా ఉంటుంది, బట్ ఉడకడానికి మాత్రం చాలా టైం తీసుకుంటుంది. ఇలా ఉడుకుతూ ఉంటే ఇప్పుడు మనం దీంట్లో కాస్తంత నెయ్యి వేసుకుందాము. కొంచెం నెయ్యి వేసుకునేసరికి ఈ ఉడుకుతున్నప్పుడు నెయ్యి వేసుకుంటే ఆ కమ్మదనం కూడా వేరే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి యాలకుల్ని చక్కగా పౌడర్ చేశాను. ఈ పౌడర్ని ఇలా వాటర్లో వేసి నానబెట్టాను. ఈ వాటర్ని వడకట్టుకుని వాటర్ మాత్రం యూజ్ చేస్తున్నాను. సో ఆ తుక్క అనేది ఉంటుంది కదా, కావాలంటే మనం టీ పెట్టుకునేటప్పుడు దీన్ని టీలో కూడా వేసుకుని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో జస్ట్ ఆ వాటర్ మాత్రమే వేసాను. ఇప్పుడు ఇది బాగా దగ్గర పడిపోయింది, బాగా చిక్కగా అయిపోయింది. కానీ ఇది ఉడుకుతున్నప్పుడు వన్ థింగ్, కొంచెం పెద్ద గరిటెని అయితే యూజ్ చేయండి. ఎందుకంటే చూడండి ఈ గిన్నె మొత్తం ఎలా అయిపోయిందో, మొత్తం గ్యాస్ అంతా కూడా ఈ డాట్స్ అనేవి పడిపోయాయి. ఇలా కలుపుతూ ఉంటే చేతుల మీద పడిపోవడం, అలా కాలిపోతుంది చేయి అంతా. సో కొంచెం పెద్ద గరిటె యూజ్ చేయండి. చూడండి గిన్నె అవతారం చూడండి ఒకసారి. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం జీడిపప్పు వేపించుకుందాము నెయ్యిలోని. ఇవి వచ్చేసి నేను ఆల్రెడీ కొంచెం ఫ్రై చేసి పెట్టాను, తొందరగా పుచ్చు పట్టకుండా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని నెయ్యిలో వేపించుకుందాం. ఇలా ఒక గిన్నెలో చక్కగా కొంచెం నెయ్యి వేసుకుని అలాగే జీడిపప్పు కూడా వేసుకుని కాస్తంత వేపించుకుని దాంట్లో మిక్స్ చేసుకుందాం. నేను చిన్న చిన్న ముక్కల కింద ఎందుకు చేశానంటే, మనం తీసుకునే ప్రతి బైట్లోని కూడా ఆ జీడిపప్పు పలుకు అనేది తగిలితే దాని కమ్మదనం వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సో దట్స్ వై ఇలా చిన్న చిన్న ముక్కలు చేశాను. లేదు అనుకుంటే జీడిపప్పు బద్దల కింద కూడా వేసుకోవచ్చు. నార్మల్గా ఆనపకాయ తినడానికి అందరూ ఇష్టపడరు కదా, సో ఇలా స్వీట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఈ బ్రెడ్ హల్వా ఉంటుంది చూడండి, దగ్గర దగ్గర ఆ టేస్ట్ అయితే ఉంటుంది తినేటప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్, స్వీట్ అనేది కాస్తంత చూసి వేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఆనపకాయకి స్వీట్ ఎక్కువ పట్టదు. నేను లాస్ట్ టైం చేసినప్పుడు కూడా కొంచెం ఆనపకాయ తీసుకున్నాను, కాస్తంత స్వీట్ ఎక్కువైపోయింది. సో కాబట్టి షుగర్ వేస్తున్నప్పుడు మాత్రం చూసి వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.